హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ టెక్ టూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఐసీఐసీఐ బ్యాంక్ సంబంధించిన మైన్ డెబిట్ కార్డ్ని అయితే అన్బాక్స్ చేసి చూద్దామండి. నాకు పోస్ట్లో కార్డ్ అయితే ఎట్లా వచ్చిందనమాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు మైన్, టైమ్ టు మేక్ ఇట్ యువర్స్ అని చెప్పేసి పైన మనకి అడ్రస్ అయితే ప్రొవైడ్ చేశారండి, మనకు సంబంధించిన అడ్రస్. ఓకేనండి. అండ్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఎట్లా ఉంటుందన్నమాట, ఇక్కడ పైన మనకి ఐసీఐసీఐ బ్యాంక్ సంబంధించిన బ్రాండ్ స్టిక్కర్ అయితే స్టిక్ చేశారు. సో ఈ స్టిక్ని అయితే మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి మీకు చూపిస్తాను లోన ఏమేమి కంటెంట్ ఉంది అనేది అయితే చెక్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ నేను పూర్తిగా స్టిప్ అయితే రిమూవ్ చేశానండి. లోన ఏమేమి కంటెంట్ ఉంది అనేది అయితే బయటకు తీసి చూద్దాము. సో బయటకు తీసినట్లయితే కనుక మీరు చెక్ చేసుకోవచ్చండి, మనకి ఆల్రౌండ్ కార్డ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఇచ్చారండి. టెంపరీగా మనం బ్లాక్ చేసుకోవచ్చు అనమాట, ఆన్లైన్ అలాగే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఏటీఎం సంబంధించి బ్లాక్ చేసుకోవచ్చు. అట్లాగే లోన్ చూసుకుంటే కనుక మనకి ఈ యొక్క పిన్ ఎట్లా జనరేట్ చేయాలి, ఎట్లా మనం యాక్టివ్ చేయాలి కార్డ్ని, అలాగే డొమెస్టిక్ అలాగే ఇంటర్నేషనల్ సంబంధించిన లిమిట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అట్లాగే మనకి ఇక్కడ వచ్చేసరికి కార్డు శాంపుల్ అయితే ఇచ్చారండి, అంటే ఏటీఎం కార్డు సంబంధించిన శాంపుల్ అయితే. అండ్ ఇదొచ్చరికి టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించిన కార్డ్ అండి, మీరు మొత్తం కూడా చదువుకోవచ్చు అనమాట. ఇందులో పూర్తి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఈ డెబిట్ కార్డ్ సంబంధించినవి. అట్లాగే ఇన్సైడ్ వచ్చేసరికి మనకి ఏమేమి ఛార్జెస్ ఉంటాయి, ఫీజు ఎంత ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ కార్డు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, అట్లాగే ఫీజు సంబంధించినవన్నీ కూడా ఇందులో ఉంటాయి, దీని పక్కన పెట్టద్దాము. అట్లాగే లోన్ అయితే కార్డు ఉందండి, బయటికి తీసి చూద్దాము. ఓకే, సో నేనైతే పూర్తిగా బయటకు అయితే తీసానండి. సో ఇక్కడ కార్డ్ అయితే స్టిక్ చేశారు. సో దీన్నైతే రిమూవ్ చేద్దాము. సో రిమూవ్ చేసినట్లయితే మీరు చూడొచ్చండి టోటల్గా కార్డ్ అయితే ఎట్లా ఉంటుందన్నమాట, అట్లాగే బ్యాక్ సైడ్ మనకి ఎట్లా ఉంటుంది. ఓకేనా? సో ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఒక స్టిక్కర్ అయితే అంటించారు, దీన్నైతే రిమూవ్ చేసేద్దాము. కాస్ట్ అని చెప్పేసి ఈ కార్డు సంబంధించిన పిన్ ఏ విధంగా జనరేట్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. సో టోటల్గా మనకి కార్డ్ అయితే ఎట్లా ఉంటుందండి మీరు చెక్ చేసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ అట్లాగే బ్యాక్ సైడ్ కూడాను. సో బ్యాక్ సైడ్ మనకైతే లెఫ్ట్ సైడ్ ఒక లోగో ఇచ్చారు, అట్లాగే రైట్ సైడ్ వచ్చేసరికి ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారన్నమాట, అట్లాగే సివి నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో టోటల్గా లుక్ అయితే బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చాలా బాగుందండి కార్డ్ వచ్చేసరికి. ఓకేనా? సో ఇది మనకి పూర్తిగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అండి ఈ మైన్ అకౌంట్. ఈ యొక్క జీరో బ్యాలెన్స్ అకౌంట్కి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది శివామీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి, దానికి సంబంధించిన లింక్ ఇవ్వడం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది టోటల్గా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట. సో మీ ఇంటికి ఏటీఎం కార్డ్ అయితే వచ్చేస్తుందండి ఈ మైన్ సంబంధించిన ఏటీఎం కార్డు. ఓకేనా? మీకు ఇంకా అడిషనల్గా చెక్ బుక్స్ కానివ్వండి, పాస్ బుక్స్ కావాలంటే కనుక మీరు బ్యాంక్ అయితే కండక్ట్ అవ్వాలి. సో టోటల్గా మనకి ఎట్లయితే వస్తుందన్నమాట మీరు చెక్ చేసుకోవచ్చు. చూసారు కదండి వీడియో. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని చెప్పి అనుకున్నాను. సో నచ్చితే కనుక వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలంటే కనుక వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.